శంకర్ నారాయణ గారు, పెద్దలు అనంత వెంకట్రామరెడ్డి గారు. మరి రాజధాని విషయానికి వస్తే, రాజధాని కడతా అని చెప్పి సింగపూర్కు బాయ్, మలేషియాకు బాయ్, జపాన్కు బాయ్, కొరియాకు బాయ్, పోయిన ప్రతి ఊర్లో కూడా ఏదో ఒకటి అక్కడ నుంచి తీసుకొస్తా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంతా చెప్పా. తీరా రాష్ట్రం తిరిగి 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 ఎక్కడి వరకు పోయా, డైరెక్టర్ రాజమౌళి దగ్గరికి పోయా డిజైన్లు ఇస్తామని చెప్పి రాజమౌళి దగ్గరికి కూడా పోయినాడు. లాస్ట్కి తిరిగి ఆయన వచ్చి చేసినది ఏమంటే, ఇంతవరకు ఆయన కట్టినది తాత్కాలిక రాజధాని అని ఒక 4-5 బిల్డింగ్లు. ఆ 4-5 బిల్డింగ్లో కూడా వర్షం పడితే బయట కంటే కూడా లోపల నీళ్ళు ఎక్కువ కారే బిల్డింగ్లు ఒక 4-5 కట్టినాడు. ఆయన మాత్రం ఈ రోజుకి కూడా సింగపూర్ బొమ్మ చూపిస్తాడు, ఇంకో బొమ్మ చూపిస్తాడు. ఇది కాకుండా పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే, వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు కట్టాల్సినది సంపూర్ణ బాధ్యత కేంద్రానిది. అయితే ఈ పెద్ద మనిషి ఏం చేసినాడు, 2016 వరకు మీరు గమనించినట్లయితే ఎక్కడే కానీ పోలవరం ప్రాజెక్టు ఊసే ఎత్తలే. ఆయన 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసి పట్టిసీమ 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 నుంచి రాయలసీమకు నీళ్ళని చెప్పి ఆయన చేసింది ఏదంతేమి, రాజశేఖర రెడ్డి గారు కట్టిన ముఖ్యమైన కెనాళ్ళు వాడుకుంటూ ఒక 6 మోటార్లు కూర్చోబెట్టి ఎంతెంత డబ్బులు రావాలో అంత డబ్బులు వ్యాపారం బాగా నీట్గా చేసుకున్నాడు. నీట్గా చేసుకున్న తర్వాత 2016 తర్వాత ఆయన బయటకు వచ్చి సడన్గా పోలవరం పోలవరం అంటాడు. ఎందుకంటే పట్టిసీమలో ముట్టాల్సినటువంటి ముట్టినాయి, ఇంకా ఇప్పటి నుంచి పోలవరం తీసుకొని సొంత కాంట్రాక్టర్లు ఇప్పించుకుంటే దాంట్లో కూడా ఏమన్నా వస్తుంది కదా అని చెప్పి. ఇవన్నీ మనం గమనించినట్లయితే మనము ఒక్కటి, సమర్థవంతన పాలన ఈయన దగ్గర ఉందా లేదా అని. 40 ఏండ్ల ఇండస్ట్రీ అంటాడు, 40 ఏండ్లు నాకు అనుభవం ఉందంటాడు, ఇంకోటి అంటాడు. కానీ సమర్థవంతమైన పాలన ఉండేవాళ్ళైతే ఎవరు కూడా ఇటువంటి పరిపాలన చేయరని చెప్పి మీ అందరికి కూడా మనం తెలియజేస్తూ, అసలు మనకు ముఖ్యమైన విషయము ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమ కావాలి. పరిశ్రమతో పాటు యువకులందరికి కూడా ఉపాధి కలిగించాలి. ఉపాధి కలిగించాలని చెప్పి ఈయన ఏం చేసినాడు, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని మాట్లాడితే వైజాగ్లో ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్కు పెట్టి ఎవరెవరినో పిలుచుకొస్తాడు, ఎవరెవరినో పిలుచుకొస్తాడు. హోటళ్ళు, కార్లు, వాళ్ళకి ఏరోప్లేన్లు, అన్ని కోట్ల కోట్ల బిల్లులు మనం ప్రజలు కష్టపడి కట్టిన బిల్లులు కడుతూ తీరా ఎవరిని పిలుచుకొస్తున్నాడంటే ఒక్క చోట కూడా ఆయన చెప్పిన దానికి అటు జరుగుతున్న దానికి పొంతన లేకుండా ఉంది. చివరకు కొరియా నుంచి వచ్చినారంటారు, సింగపూర్ నుంచి వచ్చినారంటారు, జపాన్ నుంచి వచ్చినారంటారు. ఎవరెవరైతే ఆ చైనా వాళ్ళ మాదిరి కనపడతారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆయన హోటళ్ళలో దిగంపెడుతుంటాడు. వాస్తవానికి చూసినట్లయితే వాళ్ళు కొరియా నుంచి వచ్చినారో తెలీదు, సింగపూర్ నుంచి వచ్చినారో తెలీదు. హైదరాబాద్లో మన సెక్రటేరియట్ అక్కడ ఖైరతాబాద్ దగ్గర స్వెటర్లు అమ్ముకునే తోళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలుచుకుపోతుండారో కదని తెలియదు. కానీ ఆయన మాత్రం ఫారినర్లు ఫారినర్లు అని చెప్తూ తిరుగుతూ ఉన్నాడు. వాస్తవానికి ఆయన చేస్తుండేది ఏమంటే కేవలము అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతసేపు కూడా నవనిర్మాణ దీక్ష అంట, అంటే మనకు ఏ నిర్మాణం ఏం జరుగుతుంది కాబట్టి అక్కడ దీక్ష చేసేదానికి నవనిర్మాణ దీక్ష. ఇది కాకుండా ఆయన మళ్ళీ అసలు బడికి పోదాం, పొలం పిలుస్తుంది అంటే మనకు తెలియదేమో, మనకెవరికి తెలియదు, బడికి పోవాలని తెలియదు, పొలానికి పోవాలని తెలియదు. ఇంతవరకు ఆయన ఏరువాక పున్నమంట. అసలు కందులు శనగలు మొన్న కొంత రైతులకు ఎవరికన్నా కానీ ఇంతవరకు డబ్బులు ముట్టినాయా సరిగ్గా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. కందులకు డబ్బులు లేవు, శనగలకు డబ్బులు లేవు, ఏరువాక పున్నమని చెప్పి ఈరోజు పండగ చేసుకోవాలని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ చాలక ఈ గొప్ప మనిషి అడ్వర్టైజ్మెంట్కి ఎంత గురైనాయంటే దోమలపై దండయాత్ర అంట, 2 రోజులు దోమలపై దండయాత్ర. కర్నూలులో మాకు హెడ్ క్వార్టర్స్లో 5 రోడ్ల జంక్షన్ ఉంది, రైల్వే స్టేషన్ జంక్షన్. ఆడేం చేసినాడు, ఒక పెద్ద బోర్డు పెట్టినాడు ప్రభుత్వ డబ్బులతో, దోమలపై దండయాత్ర అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు కిరీటం, చేతిలో పెద్ద కత్తి, ఆ పక్క ఒక దోమ బొమ్మ. నవ్వింది నవ్వింది అడిపోయి చూసిన వాళ్ళందరూ నవ్వుతూ ఉండారనమాట. అది చూసి కలెక్టరు ఉటాహుటిన రాత్రి రాత్రి దాన్ని పీకేస్తాడు. మళ్ళీ ఇటువంటి అసలు అర్థం పర్థం లేని ప్రోగ్రాంలు అంతా చేస్తూ అసలు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారంటే, ఈరోజు అసలు హోంగార్డులు, హోంగార్డుల విషయం ఒక్కసారి చూడండి. హోంగార్డుకు జీతాలు పెంచినారు, అవునయ్యా పెంచినావు, ఏమీ పెంచినంత మాత్రాన ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరి సొమ్ము, అది మన సొమ్ము, ప్రజలు పన్ను కట్టిన సొమ్ము, ప్రభుత్వ సొమ్ము. ఆ సొమ్ముతో పాటు నువ్వు జీతాలు పెంచి ఈరోజు విజయవాడకు పిలిపించుకొని పోలీస్ వాహనాల్లో పిలిపించుకొని వాళ్ళందరికీ కూడా ఏమని ప్రమాణం చేపిస్తున్నావు నువ్వు, నువ్వు చేపించే ప్రమాణం ఏమంటే మీరంతా నాకు ఓట్లేయండి అని. ఎక్కడైనా కానీ ఇంతవరకు చరిత్రలో ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి ఎప్పుడైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులను పిలిపించుకొని వాళ్ళ చేత ప్రమాణాలు చేపించుకున్న మనిషి ఉన్నాడని చెప్పి ఒక్కసారి మనం ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాక నాకు తెలిసి ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి వలన బాగుపడిన వాళ్ళు ఒక్కరు మాత్రం ఉన్నారు. ఎవరు వాళ్ళంటే జిరాక్స్ సెంటర్లో. ఎందుకు ఈ జిరాక్స్ సెంటర్లో అంటే,
ఎప్పుడైతే మనము రైతు రుణమాఫీ కోసము పేపర్లు 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 జిరాక్స్ చేసుకున్నామో వాళ్ళకు బెనిఫిట్ అయింది. ఎప్పుడైతే మనం డ్వాక్రా రుణమాఫీ కోసం పేపర్లు పేపర్లు తిరిగినామో వాళ్ళకు బెనిఫిట్ అయింది. ప్రతి ప్రోగ్రామ్కు జిరాక్స్ కాపీలు పెట్టుకొని సంఖ్యలో పెట్టుకొని తిరిగేదానికి తప్ప ఎవరు బాగుపడలేదని చెప్పి మీ అందరికి చెప్తూ, అదేవిధంగా ఈయన చేసిన ఒక మంచి కార్యక్రమం ఏమంటే, అది నాకు తెలిసి అదేదో కానుకలు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు, కానుకలది ఎంతెంత ఉందో మనకు తెలియదు, కానీ ఆ చంద్రన్న సంచి అనేది ఒకటి ఉంది చూడండి, ఇస్తున్నాడు అందరికి కూడా ప్రతి ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పి. ఆ చంద్రన్న సంచి మాత్రం అందరికి గుర్తుకొస్తుంది, ఎందుకంటే ప్రతి రైతు మరి బ్యాంకు చుట్టూ తిరిగి 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 ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 జిరాక్స్ కాపీలు పెట్టుకొని పోతున్నట్టు చూడండి, సంచిలో చంద్రన్న సంచి గుర్తుకొస్తుంది. డ్వాక్రా మహిళలు చుట్టూ బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి పేపర్లు పెట్టుకొని పోయినట్టు చూడండి, చంద్రన్న సంచి గుర్తుకొస్తుంది తప్ప ఈయన చేసిన గొప్ప పరిపాలన అనేది ఎటువంటిది లేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, వాస్తవానికి ఇది ఏ పరిస్థితికి వచ్చినారంటే, ఇక్కడ యువకులు క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఉంటారు చాలామంది. పూర్వకాలము కపిల్ దేవ్ గవాస్కర్ అని ఉన్నారు, గుర్తుందే? గుర్తుంది కదా. ఇమ్రాన్ ఖాన్ అని చెప్పి ఆడ పాకిస్తాన్లో కూడా ఉన్నాడు, గుర్తుందే? ఒకసారి ఇండియాకు భారతదేశానికి పాకిస్తాన్కు మ్యాచ్ జరిగేటప్పుడు ఒక ఇంటర్వ్యూ ఆయన పోయి ఇమ్రాన్ ఖాన్ దగ్గర అడుగుతాడనమాట, నువ్వు ప్రపంచ జట్లు అన్ని జట్లను కొట్టాలంటే ఎట్లా అంటే, ఒక్క గవాస్కర్ ఒక్క కపిల్ దేవ్ నా పాకిస్తాన్ జట్టులో ఉంటే అందరినీ కొట్టగలుగుతా అని. దానికి తిరిగి అదే ఇంటర్వ్యూరు గవాస్కర్ కాడికి వచ్చి, సార్ మీరెట్లా దీనికి ఏం సమాధానం చెప్తారంటే, నాకు ఇద్దరు పాకిస్తాన్ అంపైర్లు ఉంటే చాలు మొత్తం ఏ ప్రపంచం ఏ జట్టునైనా కొట్టగలుగుతాను. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు రెండు రెండు తప్పితే మూడు పేపర్లు పెట్టుకొని, న్యూస్ పేపర్లు మీడియాను పెట్టుకొని అందరినీ మోసం చేసుకుంటూ అందరినీ కళ్ళు కప్పుతూ పోతూ ఉన్నాడు. వాస్తవానికి ఆయన సాధించినది ఒక్కసారి జరిగితే చూసినట్లయితే, ఇప్పటికి 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరుగని కృషి చేస్తూ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసము ప్రతి ఒక్క అన్యాయాన్ని ఎదుర్కొంటుంటే, ఈరోజు నేను అడుగుతూ ఉన్నా ఈరోజు సభాముఖంగా, 2015 జనవరి 5వ తారీఖు అగ్రిగోల్డ్ జరిగింది. ఈరోజు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున సిఐడి ఎంక్వైరీ అన్నారు, ఇంతవరకు 4 సంవత్సరాలుగా ఎంక్వైరీ ఏమైందని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. 2015 ఏప్రిల్ 24 శేషాచల అడవుల్లో 20 మంది తమిళ వాళ్లను కాల్చి చంపారు, దానికి ఒక సిట్ వేశారు ఎస్ఐటి. ఇప్పుడు ఏం జరిగిందని చెప్పి అడగాల్సిన పరిస్థితి ఉంది. జూన్ 21, 2015 వైజాగ్లో ఏదైతే భూ కబ్జా గురైందో ప్రతి ఒక్కరికి తెలుసు, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అక్కడ ఉండే మంత్రులు దాంట్లో ఉన్నారని చెప్పి దాని మీద సిఐడి ఎంక్వైరీ చేశారు, ఇంతవరకు ఆ ఎంక్వైరీకి దిక్కు లేదు. 2015 జూలైలో గోదావరి పుష్కరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ సినిమా షూటింగ్ మాదిరి దిగి అన్యాయంగా 29 మందిని ఫోటోలో పెట్టుకున్నారు, దాని మీద జుడిషియల్ ఎంక్వైరీ వేస్తే 6 నెలలు కాల పరిమితం ఇస్తే 6 నెలలు పోయి ఇప్పుడు 3 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు జుడిషియల్ ఎంక్వైరీ ఇంతవరకు రూపు చూడడం లేదు మనము. డిసెంబర్ 2015 విజయవాడలో కాలుమని సెక్స్ ర్యాకెట్ జరిగితే మహిళలను వేధిస్తూ ఉంటే దాని మీద మరి సిఐడి ఎంక్వైరీ అన్నారు, ఇంతవరకు సిఐడి ఎంక్వైరీ అనేది మనం చూడలేకనున్నాం. అన్యాయంగా మన మహిళా శాసనసభ్యురాలు రోజమ్మ గారిని అన్యాయంగా 7 రోజుల పాటు ఆ మహిళల తరఫున అడిగినందుకు మరి సస్పెండ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నవంబర్ 17 కృష్ణా నది మీద ఈయన ముఖ్యమంత్రి గారు కట్టుకున్న ఇల్లీగల్ ఇంటి మీద ఇంటి ఎదురుగా బోట్లో మరి 16-17 మంది చచ్చిపోతే దాంట్లో 2 మంత్రులు బోట్ నడుపుతున్నారని తెలిసి కూడా ఈరోజు వరకు సిఐడి ఎంక్వైరీ అన్నారు, ఆ సిఐడి ఎంక్వైరీ ఇంతవరకు దాని రూపు మనం చూడడం లేదు. మరి వెంటనే మేలో మనకు గోదావరి నదిలో 29 మంది దాదాపు 28 మంది చనిపోతే సిఐడి ఎంక్వైరీ అన్నారు, ఇంతవరకు ఆ ఎంక్వైరీ ఏమైందని కూడా మనం తెలియదు. అసలు గమనించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అసమర్థమైన పాలన ఉండారంటే, వాళ్ళు వేసుకున్న ఎంక్వైరీ రిపోర్ట్లు కూడా వాళ్ళు బయటకు తేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, త్వరలోనే వచ్చిన ఎన్నికల్లో అందరం కూడా కలిసికట్టుగా ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజాప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకోవాలని చెప్పి మీ అందరు కూడా మరొకసారి కోరుతూ, మరి అదేవిధంగా ఈరోజు మీ అందరూ కూడా రాష్ట్రం కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరు కూడా జోహార్లు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ వైఎస్ఆర్, జై హింద్.